వీలైనంత నవ్వాలి. తన్వి తీరా ఏడవాలి. గెలవాలి, ఓడాలి, పడాలి, లేవాలి. విత్ డ్యూ రెస్పెక్ట్, మీ సర్వీసెస్ ఇంకే స్కూల్కి అవసరం లేదండి. బోర్డ్ని ప్రాజెక్ట్ అప్రూవ్ చేయలేదు, వి కాంట్ ఫండ్ యూ. సార్ అర్థం కాలేదు. పంచోచెడు కుదిరిన నిర్భవాలు పోగు చేసుకోవాలి. ఎందుకంటే దిస్ హౌసెస్ మై ఫాదర్స్ మెమరీ సార్, అవర్ మెమరీ. అనుభవాలే జ్ఞాపకాలు, జ్ఞాపకాలే కథలు, కథలే మనం. వాళ్ళ బాధ్యతలో తోడలేని ఎవరికి వాళ్ళ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు లేదు. అది నాకైనా నీకైనా. విల్ బి రిమెంబర్డ్ అస్ స్టోరీస్, నథింగ్ మోర్, నథింగ్ లెస్. చాలా బాధగా ఉందండి. ఆఫ్టర్ ఆల్ ఒక పాయింట్ తో రెండు పాయింట్లతో గెలిచిన వాళ్ళతో మనకు పోటీ ఏంటండి? ఏదన్నా మనకు సమబుద్ధులు ఉండాలి కదా. ఏదో పోయినసారి గెలిపించాం, మళ్ళీ వాళ్ళు తగుదనమ్మా అంటే టాలెంట్ వర్క్స్ అన్నారంటే అది లేదు కదా మీ దగ్గర. జీనియస్ క్రియేట్స్ చచ్చా. ఏమన్నా టీషర్ట్ మార్చండి ప్లీజ్, ఐ హర్టెడ్. ఇలాంటి మీ దగ్గర లేని వాటి గురించి రాసుకుని తిరగండి సార్. ఆయన ఏదో డిస్క్ అన్నాడు, ఆయన స్కిట్లు చూస్తే ఉస్క్ అంటున్నాయి. రాఘు గారు అవసరమైతే ఇంకో 10,000 వేస్తాం, ఒకసారి ఎర్రగడ్డకి వెళ్ళి చూపించుకోండి. ఫస్ట్ మీరు పెట్టిన డబ్బులు మీరు గెలవండి. సరదా శుక్రవారంలో ఒకలే ఉన్నారా? మా శుక్రవారం మొత్తం ఇతనే మాట్లాడేస్తారు. ఏదైనా లాగ్ అయినా పన్ అయినా ఓడిపోవడం కానీ అన్నిటి కానీ అతనే, కానీ అన్నిటి కానీ అతనే. ఏంటి బ్రో అంత మాట? మొత్తం కాంటెస్ట్ వీళ్ళిద్దరి మధ్య జరిగినట్టే ఉంది. మా భాస్కర్ గారు వర్సెస్ రాఘవ్ గారు. ఆయన ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు. గెలిస్తే గెలుపు గెలుపు కాదంటాడు, ఒకటితో గెలిచామంటాడు, రెండుతో గెలిచామంటాడు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే జబర్దస్త్ లో ఈ ఫార్మాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి లీస్ట్ వచ్చి 50 అనండి. అదే మీరు చేసి చేసి అదే దాటగలిగారు. రష్మి గారు మీరు దాంట్లో 5,000 వేస్తున్నారా ఏంటి? గెలిచామండి. కాదు గెలిచాం గెలిచాం అయిపోయిన పట్టుగా ఎలా ఆడుతుంటారు ఏంటండి? ఈ రోజు ఏం పీకుతారో చెప్పండి. మండుతున్నట్టుంది.
వీఆర్ కాన్ఫిడెంట్ పక్క. అంటే మేము కాన్ఫిడెంట్ లేకుండా సరదా కోసం వచ్చాం. మేము కాన్ఫిడెంటే. ఎంత? 60,000 వేస్తున్నాం సార్. ఎంత? ముగ్గురు 3-20,000? అయ్యా అరే ముగ్గురు 3-5,000 ఇవ్వండి. మీ దుంపల్లా మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? ఇది అలా పందెం అది. ఇంకేం చెప్పమంటారు చెప్పండి. వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ వేసి 3BBC డబుల్ బెడ్రూమ్ కి వచ్చాయి. ఆ 60,000 వేస్తే సింగిల్ బెడ్రూమ్ కి వెళ్ళాలి నేను. మా స్థాయికి 15,000 సరిపోతాయి. మాతో పెట్టుకుంటే అలాగే ఉంటది బ్యాండ్ బాజా భారత్. వాయింపే వాయింపే. ఎంట్రీ ఎప్పుడు ఏమైనా ఇస్తున్నారా మీరు? ఈ మనిషి అసలు ఆగట్లేదు. సరే ఒకవేళ ఇదే చాదస్తా మీకు వర్కౌట్ అవ్వచ్చు. నాకు వద్దమ్మా, గెలిస్తే గెలుస్తాం అని చెప్తాం, ఓడిపోతే ఓడిపోయింది. సరే మరి ఈ రోజు పరిస్థితి ఏంటి? ఖచ్చితంగా గెలుస్తాం. 15,000. ఓకే 15,000. ఎవరితో మాట్లాడేటండి? ముందు డబ్బులు అన్ని ఇచ్చి పంపించండి. వాళ్ళు ఏమి వేస్తారో ఇచ్చి చెప్తాను. ఇంకా లాంటిది అనకండి. సరిపోతా శనివారం వచ్చి 15,000 బెట్ చేస్తున్నారు. మరి మీరు 20-20 అనుకున్నా సర్లే, వాళ్ళ రేంజ్ కి మనం దిగాలి తప్పదు. ఇదిగోండి ఎంత అంతే. 15,000. అంతే. ఈ వారం వచ్చి 30,000 రూపీస్ కి బెట్టింగ్ జరిగింది. మరి ఈ పందంలో పెట్టిన 30,000 30,000 ఎవరు గెలుస్తారో లెట్స్ ఫైండ్ అవుట్. రెడీ సర్దా శుక్రవారం అండ్ సరిపోతా శనివారం. రెడీ, లెట్స్ బిగిన్ సర్దా శుక్రవారం. నా కామెడీ షో సర్దా శుక్రవారం లో ఇప్పుడు అతిలోక సుందరి, చంద్రముఖి, అరుంధతి ఈ ముగ్గురిని థియేటర్స్ లో చూసి వావ్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ముగ్గురే కలిసి ఒక షోకి వస్తే ఇంకెంత వావ్ అనుకుంటాము అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నుక్ రాజు అలాంగ్ విత్ తాగ్బోతు రమేష్. సో లెట్స్ వెల్కమ్ దెం. హలో, వెల్కమ్ టు బెస్ట్ కపుల్ పవర్డ్ బై ఖుష్బూ సారీస్ రష్మీ స్కర్ట్స్ కో ప్రెజెంటెడ్ బై కృష్ణ భగవాన్ లుంగీలు అండ్ చెడ్డీలు. సూపర్ గా చేశారు సార్. థ్యాంక్ యూ. మేల్ యాంకర్ గా మీరు ఓకే సార్? ఫీమేల్ యాంకర్ గా ఎవరిని పెడదాం అనుకుంటున్నారు? ఫీమేల్ యాంకర్ ఏమైనా ఆప్షన్స్ ఉంటే చెప్పండి సార్. మీకు 4 ఆప్షన్స్ ఇస్తాను, ఎవరైనా సెలెక్ట్ చేసుకో. ఓకే సార్. ఆప్షన్ ఏ రష్మి, ఆప్షన్ బి జబర్దస్త్ లో యాంకర్ గా చేసే రష్మి, ఆప్షన్ సి శ్రీదేవిలో యాంకర్ గా చేసే రష్మి, ఆప్షన్ డి రష్మి గౌతమ్. అదేంటి సార్, 4 రష్మియే కదా? మీరు మొత్తానికి రష్మిని ఫిక్స్ అయ్యారు. మీకు తెలిసిపోయిందా? సరే సరే సార్, మీరు ఇక్కడ నిల్చోండి. కపుల్స్ వస్తారు, వాళ్ళతో గేమ్స్ ఆడిపించాలి. జడ్జెస్ కూడా రెడీ. ఒక నిమిషం, ఎంత టెన్షన్ పడుతున్నావు? నువ్వు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వా? కాదు సార్. పోనీ కో డైరెక్టర్ వా? కాదు సార్, అసిస్టెంట్ డైరెక్టర్ సార్. అసిస్టెంట్ డైరెక్టర్? అవును సార్. ఇక స్టార్ట్ చేద్దాం సార్. సరే స్టార్ట్ చేద్దాము. సో మరి ముందుగా మన ముందుకు రాబోతున్నారు అరుంధతి అంటే అందరికి తెలిసిన వ్యక్తి లేరు, అలాగే పశుపతి అంటే భయపడని వ్యక్తి లేరు. ప్లీజ్ వెల్కమ్ అరుంధతి అండ్ పశుపతి. ఆడనా? నువ్వే చెప్పాలి. ఆడను మగను. ఎందుకు సార్ అలా మాట్లాడతారు? ఈ మధ్యన రిస్క్ చేసి చాలా ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఏది? ఇంటి మీద? కాదు, ఒంటి మీద. మీ ఇద్దరులో ఎవరు? నేనే. మరి నైట్ నువ్వు తిరగాలి కదా? అవును. మరి తిరుగుతుంది ఏంటి? అదే నాకు అర్థం కావట్లేదు సార్. మంత్రాలేసి బంధించా, అయినా ఉండట్లేదు. బంధిస్తే అది ఉండదు. మరి బంధిస్తే ఉంటుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? తనని ఎలా పడేశారు మీరు? తను నువ్వు నన్నేం చేయలేవురా అంది. నిన్ను ఎందుకు చేయలేనే ఏదో ఒకటి చేస్తా అని చివరికి నేనే లొగిపోయి ఏం చేయలేను అని చెప్పా. నా సంకల్పానికి పడిపోయింది. నో నో నో, నీ సంకల్పం కంపుకు పడిపోయింది. దింపు దింపు దింపు. మీరు వెళ్ళిపోండి, పోడియం దగ్గరికి వెళ్ళండి. మీ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు అయితే వేసాము, మీతో పాటు ఇంకో 2 జంటలు ఉంటాయి. మరి నెక్స్ట్ జోడీని పిలిచేద్దాము. ప్లీజ్ వెల్కమ్ చంద్రముఖి. అన్న, అతిగా ఆశపడే ఆడది, అతిగా ఆవేశపడే మగాడు సుఖపడ్డట్లు చరిత్రలో లేదు. మీరు తప్పు చెప్పారు రాజావారు, మీరు తప్పు చెప్పారు. ఏంటి? అతిగా ఆవేశపడే ఆడది సుఖపడదు అన్నారు కదా. ఈ ఆడది చాలా ఆవేశపడుతూ ఉంటుంది. అయితే ఎప్పటికీ సుఖపడదు. నో నో, దానికోసమే ఆవేశపడుతూ ఉంటుంది. రాజావారు మీరు కొంచెం పక్కకు నుంచోండి. మరి ఇప్పుడు చంద్రముఖి కూడా వచ్చే టైం అయింది. నేనే పిలుస్తానా జోడిని చందు కమ్ము. రారా సరసకు రారా.
వద్దే నదు బలికిందే. చంద్రముఖి గారు ఎలా ఉన్నారు? అది కాదు ఎలా ఉన్నారు? నల్ల ఇరికే. ఏ నల్ల ఇరికినప్పుడు దాంట్లోంచి తీస్తేనే వాటర్ వస్తుంది. మీరు ఇద్దరు శత్రువులు కదా, మీరిద్దరు ఎలా పెళ్లి చేసుకున్నారు? అంటే నేను గుణశేఖర్ గారి ఇంటి కోసం రాజగారి ఇంటికి వెళ్ళాను. గుణశేఖర్ ఇంటికి వెళ్ళిపోయి రాజావారి ఇంటికి ఎందుకు వెళ్ళావు? మర్చిపోయా? అక్కడ మర్చిపోయావా? నీకు అన్నవరా నాయన, అసలు యాక్టింగ్ లో ఇన్స్పిరేషన్ ఎవరు? ఖుష్బు గారే. ఖుష్బు గారే? అవును. అదేంటి, ఆవిడ ఎందుకు తీసుకున్నావు? తన నటన చూసి జనాలు తన గుడి కట్టారు. ఆవిడ గుడి నీకైతే సమాధే కడతారు, అర్థమవుతుందా? గంగ కదా, చంద్రముఖి ఎలా మారింది? సూపర్ మంచి ప్రశ్న. గంగ ఒక రోజు చంద్రముఖి ఉన్న డోర్ తీసింది. చంద్రముఖి డోర్ తీసిన తర్వాత మొత్తం భూజంతా దులిపింది. చంద్రముఖిని చూసింది, చంద్రముఖిని చూసి నవ్వింది. చంద్రముఖిలా మారింది, కానీ చంద్రముఖిలా యాక్టింగ్ చేయలేకపోయింది. మీ అకౌంట్ లో 2 లక్షల రూపాయలు అయితే వచ్చినాయి. మీతో పాటు ఈ జోడి అలాగే ఇంకో జోడి కూడా రాబోతుంది. మీలో ఎవరు నెగ్గుతారో వాళ్ళే బెస్ట్ కపుల్ అవుతున్నారు. నెక్స్ట్ రాబోతున్నారు ఎంతో అందాల నటి శ్రీదేవి అండ్ అమరేష్ పూరి గారు. ప్లీజ్ వెల్కమ్. చాలా బాగా చేసావు. ఎవరు నువ్వు? నేను శ్రీదేవిని. నీకంటే రాజమండ్రి శ్రీదేవి బాగుంటది కదే. ఏం వెతుకుతున్నారు మీరు? నా అంగుళికము పోయినది. నీకన్నా అంగుళికము పోయింది, ఇక్కడ అంతా పోయింది. రా బాలిక రా. బాలిక అన్నాడు, బాలింతరాలం లేదు బా. ఈ కన్య మామూలు కన్య కాదు. అది మామూలు కన్య కాదు, ఇది అసలు కన్య కాదు, తెలుసా? ఓం భీమ్ ఆవాహయామి. ఓం భీమ్ ఆవాహయామి. ఏం చేస్తుంది ఇది? నువ్వేం చేస్తున్నావు? ఈ అమ్మాయిని వశపరుచుకుంటుంది. ఇది నిన్ను వశపరుచుకుంటుంది. సార్ మీ ఆవిడని కొంచెం కంట్రోల్ చేసుకోండి. వైఫై అందరు కనెక్ట్ అవుతుంది. మీరు అటు వెళ్ళండి, మీరు అటు వెళ్ళండి, మీరు మీ పోడియం దగ్గరికి వెళ్ళండి. ఫస్ట్ రౌండ్ ఏంటంటే నేను ఒక కథ చెప్తాను, ఆ కథ ప్రకారంగా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఆ క్వశ్చన్స్ లో మీరు కరెక్ట్ గా చెప్తే మీకు 1 లక్ష రూపాయలు వస్తుంది. ముందుగా మిమ్మల్ని అడిగే కథ ఏమిటంటే, సినిమా పేరు స్టాలిన్, హీరో చెల్లెలుగా ఖుష్బు గారు యాక్టింగ్ చేశారు. అలాగే వాళ్ళిద్దరు ఒక రోజు విలన్ ప్రకాశ్ రాజ్ దగ్గరికి వెళ్ళగానే ఈ సీన్ మీరు చూసారు కదా? చూసాం. ఈ సీన్ లో యాక్టింగ్ బాగా చేసింది ఎవరు? చిరంజీవి గారు. ఓకే సూపర్. యాక్టింగ్ అంతంత మాత్రం చేసింది ఎవరు? ఇంకేముంది, ఆబ్వియస్లీ ఖుష్బు గారు. ఖుష్బు గారు ఆయనకి గుడి కట్టారా? అయితే ఇప్పుడే యాక్టింగ్, తమ్ముడు కొట్టేటప్పుడు ఎలా చూడాలి? ఇలా చూసింది సింపుల్ గా. ఎలా చూడాలి కోపం? శ్రీదేవి అండ్ అమరేష్ పూరి గారు, మీ కథ ఏంటంటే ఓపెన్ చేస్తే విలన్ హీరోయిన్ ని అడవిలోకి తరుముతున్నాడు. విలన్ హీరోయిన్ తరుముతూ కట్ చేస్తే విలన్ హీరోయిన్ దగ్గరికి వెళ్ళి చేపట్టుకున్నాడు. కట్ చేస్తే హీరోయిన్ విలన్ చంపేసింది, విలన్ హీరోయిన్ చంపేశాడు. ఇందులో ఎవరు గొప్ప? హీరో. నువ్వు? హీరోయిన్. తన్మయ్, నీ ఉద్దేశంలో? వాళ్ళిద్దరు తింగరవళ్ళు సార్. ఎందుకు? ఎందుకంటే అడవి అన్నారు. అవును. ఎవరు లేరన్నారు. అవును. ఏదో మాట్లాడుకొని కాస్త అలా అండర్స్టాండింగ్ వస్తే పోయేది కదా, చాపతో పోయేదాన్ని చావు దాకా తెచ్చుకున్నారు వీళ్ళేం హీరోలు. సరే తన్మయ్, నీ కథ చెప్తాను. నాకు కథలంటే వద్దు బాబు. కథలు చెప్పిన ప్రతిసారి కట్ చేస్తా అంటావు, నాకు అది నచ్చదు. ఈ రౌండ్ లో మీరైతే లీడ్ లో ఉన్నారు. నెక్స్ట్ నాన్న వాళ్ళని అడిగారు, వీళ్ళని అడిగారు, మమ్మల్ని మర్చిపోయారు. మీరు గెలవరు సార్. ఎందుకు? ఆయన పక్కన ఉంటే నేనే గెలవట్లేదు, మీరేం గెలుస్తారు? సరిపోయారు ఇద్దరు. మీ నెక్స్ట్ రౌండ్ ఏంటంటే చంద్రముఖి అండ్ అరుంధతి అండ్ ఎవరు మన శ్రీదేవి, మీరు ముగ్గురు రండి. మీరు తిరుగుతూ ఉండాలి గుండ్రంగా. నేను రెడీ 3 2 1 అని చెప్తారు, అప్పుడు ఎవరైతే ఆ బిందుని తీసుకుని ఉన్న టైంలో నా దగ్గరికి తీసుకొస్తారో వాళ్ళైతే నెగ్గినట్టు. ఇదే ఫైనల్ రౌండ్. మీలో ఎవరైతే నెగ్గుతారో వాళ్ళే ఆ బెస్ట్ కపుల్ అనిపించుకుంటారు. మీరు తిరుగుతూ ఉండండి, చెప్తా. అరుంధతి గెలవాలి. రెడీ 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 3 2 1. ఎవరైతే ఉన్న టైంలో తీసుకొస్తారు. తన్మయ్ జాగ్రత్త, ప్రాపర్టీస్ అవి. 3 2 1. ఎస్ తన్మయ్, మీరు ఏమైనా గెలవగలరు. ఓకే తన్మయ్, మీరు నెగ్గారు. పశుపతి గారు సెంటర్ గారండి.
అరుంధతి అండ్ పశుపతి గారి రౌండ్ లో మీరు నెగ్గారు, మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న అమౌంట్, మీ దగ్గర ఉన్న అమౌంట్ అంతా కూడా మీ దగ్గరికే వచ్చింది. ఫైనల్ గా బెస్ట్ కపుల్ లో విన్నింగ్ కపుల్ వచ్చేసి అరుంధతి అండ్ పశుపతి. పశుపతి చాలా హ్యాపీగా ఉన్నాడు, అరుంధతి మీరు ఎందుకు అంత డల్ గా ఉన్నారు? ఇవి కూడా అరుంధతి వెళ్ళిపోతుందండి. ఓకే చూసారు కదా ఈ రోజు ఎపిసోడ్, మళ్ళీ రేపటి ఎపిసోడ్ తో కలుసుకుందాం. బై బై, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్. నోక్ రాజు గారు అండ్ రమేష్ గారు, కాన్సెప్ట్ చాలా కొత్తది, సూపర్బ్ గా అందరు చేశారు. ఆల్ ది ఐకానిక్ క్యారెక్టర్స్ తీసుకుని చాలా బాగుంది. విష్ణు భగవాన్ గారు, నోక్ రాజు అండ్ రమేష్, చాలా బాగుంది. నోక్ రాజు అద్భుతమైన పంచెస్తో స్టార్ట్ చేశారు. తన్మయ్, రమేష్ అందరు చాలా బాగా చేశారు. చాలా బాగుంది నోక్ రాజు, ఆల్ ది బెస్ట్. జడ్జెస్ నాన్ స్టాప్ నోక్ రాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి మీరు చేసే స్కోర్స్. ఖుష్బు గారు, నాన్ స్టాప్ నూక్ రాజు అండ్ తాగ్బోతు రమేష్ టీమ్ కి చేసే స్కోర్స్ 18 out of 20. ఇప్పుడు కట్నం తీసుకుంటే డబ్బులు వస్తాయి, తీసుకోకపోతే నవ్వులు వస్తాయి అంటున్నాడు మన రామ్ ప్రసాద్. మరి ఎందుకు ఇలా అంటున్నారు తెలియాలంటే లెట్స్ వెల్కమ్ అవుట్ రామ్ ప్రసాద్ అండ్ టీ. పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల ఉన్నారు, ఏంటా గెంతులు? ప్రేమలో వయసు చూడకూడదే. అవునా? ఏది ప్రేమగా నెత్తుకోండి. అమ్మా నా వయసు అయిపోయింది. పెళ్లి చూపులు కదా, అన్ని రెడీ చేయండి. అమ్మాయిలు, ఆరడుగులుంటాడా ఏడడుగులు ఇస్తాడా, ఏమడిగినా ఇచ్చే. ఏంట్రా గాడిదలా ఎదిగారు, ఇప్పటికి నువ్వు తినిపించడమేనా? అమ్మగారు చిన్నప్పటి నుంచి నేను పెట్టిన ముద్దలతోనే పెరిగారు, అంత మాట అనకండి. ఆయన పెట్టిన ముద్దలతోనే పెరిగావమ్మా. అమ్మా నా కూతుర్లే, ఈ రోజు మీ పెళ్లి చూపులు. ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా, ఏదడిగినా ఇచ్చేస్తాడా, అసలు మీ మొహాలు చూస్తాడా, పెళ్లి చేసుకుంటాడా. చూసుకోవడానికి అబ్బాయిలు వస్తున్నారు, వెళ్ళి రెడీ అవ్వండి. సరేనాడు మన పిల్లనా? పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, పదండి అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి. నమస్తే అండి. అప్పుడే వచ్చేసారా? ఆ పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చిన అబ్బాయి నేనే. మీరు ఒక్కరే వచ్చారు, పెద్దవాళ్ళు ఎవరు రాలేదా? అంటే వాళ్ళు పిలిచిన వచ్చే పొజిషన్ లేరండి. అప్పుడే అంత పంతానికి పోయారా? పైకే పోయారండి. సరే సరే మీరు కూర్చోండి, పిల్లలు రెడీ చేసి తీసుకొస్తారు. మామయ్య గారండి? అవునండి. ఏం చేసుకోబోయే అమ్మాయి ఇల్లు ఇదే అనుకుంటా. ఈడెవడో బామర్ది అయ్యి ఉంటాడు. హాయ్ బామర్ది, హౌ ఆర్ యూ? మీ అక్క రెడీగానే ఉందా? రూమ్ లో పడుకెళ్ళిపో. నేను పెళ్లి సంబంధం చూసుకోవడానికి వచ్చాను. నువ్వు? నేను పెళ్లి సంబంధానికి వచ్చాను. అవును, ఒకే సంబంధానికి ఇద్దరు ఎలాగ వచ్చావు? అంటే వీళ్ళకి ఇద్దరు కూతున్నారు, పెద్ద కూతురు నీకు, చిన్న కూతురు నాకన్నమాట. కూర్చో. పెద్ద కూతురు అన్నారు, మరి పెద్దగా ఉందేంటి? పెద్ద కూతురు కాదురా, ఆవిడ అత్తగారు. అత్తగారు కత్తిలా ఉంది కదా. నీకు ఆడదే చాలు, గాడిదైనా పర్లేదు. నమస్కారం బాబు. నమస్కారం అండి. మీరు? నేను పెళ్లి సంబంధం కోసం వచ్చాను. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. పిల్లల్ని పిలుస్తాను, ఒక రెండు నిమిషాలు. అడగడం మర్చిపోయాను, ఏం చేస్తుంటారు? ఇప్పుడు మీ ఇంటి ముందు గోడ మీద ఒక వాల్ పోస్ట్ ఉంది చూసారా? అవునవును. అమీర్పేటలో పెద్ద హోటల్ ఓపెన్ అవుతుందని. హోటల్ మీదేనా? కాదండి, ఆ వాల్ పోస్ట్ నేను అంటించా. పోస్టర్లు అతికిచ్చేవాడువా? ఎంత ఇస్తారు? రోజుకి మాత్రం కట్టేస్తారండి. డబ్బే కాదు, పోస్టర్ కట్టలు. దాంతో పాటు ఏమి ఇవ్వరా? జిగురిస్తారు ఈ మాత్రం. అంటించాడు రాసాడు. బాగా జిగురులో ఉన్నావు. మీరేం చేస్తుంటారు? ఆ పోస్టర్ చూసారు కదా, గోడకుండేది కదా, ఆ హోటల్ మాదేనండి. హోటల్ మీద చెప్పరే అల్లుడు గారు, పెద్ద హోటల్. పెద్ద హోటల్? అవును. అమ్మాయిని పిలిపించమంటారా? టీలు కాఫీలు ఏమైనా గతికితే అతకద్దు అంటారు. పర్లేదండి, తీసుకొచ్చాడు, మన దగ్గర గమ్ము ఉంది, అందుకేద్దాం. మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకురండి, ఇప్పుడే వచ్చేస్తాను బాబు. ఏమండి బాబు, మా బిడ్డలు ఎలా ఉన్నారు? మీ బిడ్డలో బిడ్డలా లేరండి. మీ మొహంలో ఉన్నారు. ఏంటండి ఆవిడ కన్నదా మీ నోట్లో చూసారా? సేమ్ మీ పోలికి వచ్చింది.
అక్క చెల్లెళ్ళండి. ఇందులో అక్క ఎవరో చెక్క ఎవరో తెలియట్లేదండి. మీకు నచ్చారా? నాకు ఓకే అండి. నాకు నచ్చారండి. కట్న కానుకల విషయాలు నాకు కట్నం ఏమొద్దండి. కట్నం ఏమొద్దా? బంగారం. ఆ బంగారం అమ్మే హోటల్ పెట్టుకున్నానండి. మీరు? నాకైతే 10 లక్షలు కావాలి. 10 లక్షలా? ఫోన్లే, అంటించుకున్నవాడైనా 10 లక్షలు అంటే మంచోడ్లానే ఉన్నావు. సరే వెంటనే పెళ్లి చేసేసుకోండి. దామా కలకాలం పిల్లా పాపలతో సుఖంగా ఉండండి. మొత్తానికి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి చేసేసి మనం ఫ్రీ అయిపోయాం. ఎంత సంతోషంగా. రారా రాంబాబు, ఎలా ఉన్నావు? బాగున్నాను రా. ఏంటి సంగతులు? ఇల్లు బడి పెళ్లికి రాలేకపోయినా ఏమనుకోక? పర్లేదులే. ఏంటి మీ చిన్నల్లుడు కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంట? కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడు. బంగారం. బంగారమా బొంగ? మొన్నకటి ఇలాగే కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాడంట. ఆ తర్వాత తెలిసింది పెద్ద తేడా అని. అల్లుడు వస్తాడు అనుకుంటే కోళ్ళు వచ్చింది. కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నాడంటే ఈ అల్లుళ్ళు ఏ లోపం ఉందో తెలుసుకోక. వెళ్ళొస్తానే? తెలుసుకో. అలాగే. ఈడేంటి ఈ డౌట్ పెట్టాడు? అదే నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు పండక్కి అల్లుళ్ళు వస్తారన్నారు, వస్తారా మరి? అసలు వచ్చేస్తున్నారు, వచ్చేస్తున్నారు. అల్లుడి గారు రండి 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 రండి. హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి. రాక రాక చాలా దూరం నుంచి వచ్చారు. ఏం తింటారు? నాకు ఏది పడితే అది పెడితే నచ్చదండి. నాకు చికెన్, నాటుకోడి కూర, ఫిష్ కర్రీ, మటన్ తలకాయ, ఇలాంటి అన్ని నాన్ వెజ్ ఐటమ్లు పెట్టండి. చెప్తా. ఇన్ని ఐటమ్స్ చెప్పాడు. ఈయన చూస్తే ఏది పడితే తినేలా ఉన్నాడు. అల్లుడి గారు, అత్తగారు, మీరేం తింటారు? తోటకూర, గోంగూర, ఆకు ఏదైనా పర్లేదు. ఆకు కూర. ఆక ఆక. ఈడు అల్లుడు కాదు, కోడలే. మీరు వెళ్ళి ఫ్రెష్ అయితే వంటలు రెడీ చేసి పిలుస్తాను. ఓకే ఓకే. ఇల్లా ఆర్పాట్లు చూడు. ఏమండి అల్లుడేనా? కూడలాగా అనిపిస్తుంది. నీకేం తెలుసులే ఆయన. ఎలా రంగా, ఎలా ఉన్నావు? మంచి పొట్ట పెంచావు, బొగ్గలు అమ్మో లేదుగా. అమ్మో రంగాతో గుసగుసలాడుతున్నాడు, గిల్లుతున్నాడు. అల్లుడేనా? అల్లుడేనా? ఒరే రంగా, బాత్రూమ్ లో వేడి నీళ్ళు పెట్టమన్నాను కదా, ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? ఇడితో సొల్లేంటి? ఆ పని చూడు. ఎందుకు ప్రజలు అలా అరుస్తావు? పనుడే కదా మనోడేగా. ఏంటి మనోడు అరుస్తాడు? కట్నం తీసుకున్నాడు, పౌరుషం ఉంది, కోపం ఉంది, అరుస్తాడు. నువ్వు కట్నం తీసుకోలేదు, ఈ పౌరుషాలు కోపాలు నీకెలా తెలుస్తాయి? దానికి కట్నం తీసుకోపోవడం తీసుకోవడం దాంట్లో సంబంధం ఏముందండి? సంబంధం ఉంటది. అదేంటి అత్తయ్య గారు, అందులో ఏముంది? మనోడే కదా అని చెప్పేసి అలాగే అంతే. మనోడైతే మాత్రం కోపాలు పౌరుషాలు ఉండాలి కదా. నీకు ములక్కడ అంటే ఇష్టమేనా? అసలు పిప్పు కూడా నవ్వులేస్తాను. నవ్వులేస్తావు కదా. నీకు ములక్కడ అంటే పెద్దగా ఇష్టం ఉండదు నాకు. ఆడి పిప్పు చేస్తాడు, ఇక్కడ ఆడక ఆడలానే ఉంచేస్తాడు. సరే సరే లోపలికి వెళ్ళండి. కట్నం తీసుకోలేదు కానీ ఈ అల్లుడు కాదు, కోడలే. అమ్మా నా బంగారు కొండి, నా బంగారు కొండి. అప్పుడే నా నమ్మమ్మ చేస్తున్నావే. అయ్యో మంట అయిపోయింది, అంత అయిపోయింది రా దేవుడా. ఏమైంది అత్తయ్య గారు? ఏమైంది నీకు? నాకేమడం అంటే అంత మీ అమ్మాయి వాళ్ళే అనుకున్నాను. దాని వల్లనే అవుతుంది కానీ నీ వల్ల అవ్వదు. నువ్వు కట్నం తీసుకున్నప్పుడే అనుకున్నాను. కట్నంతో ప్రాబ్లం ఏంటండి? అదో ప్రాబ్లం ఏంట రంగా? కట్నం తీసుకున్నావురా? 15 లక్షలమ్మా. పనోడే. అవును ఇడు పనోడే. ఆ పనోడు 15 లక్షలు కట్నం తీసుకున్నాడు. కట్నం తీసుకుని మంచోడినగా? ఏం మంచోడివి, దానికి కడుపులో ఒక పీచు లేదు, కాయ లేదు, ఏమి లేదు. పెళ్ళేని 6 నెలలకి 3 నెలలు బంగారు బుద్ధిపూర్వం ఉందా? కట్నం తీసుకుంటే మాత్రం ఒకటి కట్నం తీసుకుపోతే ఉంగుడు అంటున్నారా? అందుకే ఇంకేంటి చెప్పా నీకు? చెప్పేది ఏంటి? నువ్వు చెప్పేది చూస్తారేంటి? దానికి 3 నెలలు ఇప్పుడు. అల్లుడు కోడలు కాదా? అల్లుడు 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 కోడలంటే ఇప్పుడు 3 నెలలమ్మా. నిజంగానే? ఇద్దరు కూతుర్లు ఒకేసారి నెల తప్పారంటే ఆనందంగా. నేను కడుపుతో లేనమ్మా. అది అత్తయ్య రాత్రి మీరు వండిన చికెన్ కర్రీ మసాలా ఎక్కువ వాంటింగ్ వేసుకోండి అంతే. అమ్మా మా ఆయన పెద్ద నలుపు రాపు రాయమ్మా, నలుపు రాపు. వాడు ఉప్పు అంటే ఎన్ని రోజులు ఎందుకే చెప్పలేదు? అది చెప్తామని వచ్చానమ్మా. మావయ్య నేను ఇప్పుడు ఏమన్నానని మావయ్య నువ్వేదో పెద్ద అన్నంగా ఉన్నట్టు మాకులాగే ఉన్నావులే. ములక్కడ పిప్పి పిప్పి చేస్తానన్న ఇదే నన్ను పిప్పి అంటే పిప్పి పచ్చడి చేస్తాను. ఊరుకట అత్తయ్య ఇది దేవుడిచ్చిన లోపం అని అలా చూడకూడదు. అర్థమైందా? టెన్షన్ పడద్దు, మన దేశం మంచి హోమియోపతి డాక్టర్ ఉన్నారు, కృష్ణమోహన్ గారు అని మంచి ట్రీట్మెంట్ ఇస్తారు, అంత నార్మల్ అయిపోతుంది. అర్థమైందా? పదండి మంచిగా పండ చేసుకుందాం. పదండి 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 పదండి.
గిర్రా అరి తిరుగుతాందే బుర్రా. కృష్ణ భగవాన్ గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? సూపర్. ఆటో రామప్రసాద్ గారు అందరు చాలా ఫ్లోలో చేశారు, ఎక్కడ ఇది లేకుండా. ఇంకా రోహిణి ఆమెని చెప్తే ఇంకా మర్చిపోకుండా అలా ఎలా చెప్తుందో గానీ చిన్న సినిమా చూపించారు, అందరూ బాగా చేశారు. ఆటో రామప్రసాద్ గారు, ఒక మంచి మెసేజ్ ఉంది ఓవరాల్. నిజంగానే ఆటో రామప్రసాద్ గారు దట్ ఎంటైర్ స్టేజ్ మీద ఒక షార్ట్ ఫిల్మ్ చూసిన లాగా అనిపించింది. బ్యూటిఫుల్ గా ఉంది, ఇట్ వాస్ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. ఆటో రామప్రసాద్ అండ్ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ మ్యామ్, 20 out of 20 ఫర్ ఆటో రామప్రసాద్ అండ్ టీమ్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు ఈ స్కిట్ లో మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, కేవలం నవ్వులు మాత్రమే ఉంటాయి అంటూ ఒక మైండ్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. Bonk.
రాఘవ్ గారు ఐ థింక్ 2015-16 టైమ్ లో మీరు ఇది అటెంప్ట్ చేశారు, దాని తర్వాత మళ్ళీ ఈ రోజు. సో కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? రాఘవ్ గారు, మీ అటెంప్ట్ బాగుంది. మ్యూజిక్ మైమ్ లాస్ట్ క్లైమాక్స్ మోహనం దొంగ అందరు చాలా బాగా చేశారు. బాగుంది ఇది. ఈ ఎన్నటి మధ్యలోని ఒక డైలాగ్స్ లేకుండా మ్యూజిక్ మైమ్ వేయటం అనేది. రాఘవ గారు, నిజంగానే ఒక కొత్త అటెంప్ట్ నాకు. నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మిమ్మల్ని ఇలాంటి ఒక మైమింగ్ లో కంప్లీట్ గా, మోనో యాక్టింగ్ మైమింగ్ లో ఫుల్ గా చేసినది. అటెంప్ట్ బ్రేవ్ గా ఉంది, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో బేసిక్లీ ఇట్స్ అబౌట్ డైలాగ్స్ కదా. అదే కామెడీ అయితే డైలాగ్స్ ఉండాలి, ఆ టైమింగ్ ఉండాలి. కానీ డైలాగ్స్ కాకుండా మీరు అందరూ ఆ మైమింగ్ లో ఆ టైమింగ్ మెయిన్, అది టైమింగ్ లో పర్ఫెక్ట్ గా చేసి బ్రిలియంట్ గా చేశారు. వెరీ నైస్, వెరీ వెల్ డన్. సో ఈ అటెంప్ట్ కి మీరు ఇచ్చే స్కోర్స్ కృష్ణ భగవాన్ గారు. Judges, Rocket Raghava and team Kitchen scores 18 out of 20. రాఘవ్ గారు ఏంటి పడుకున్నారు? తడిగుడ్డ వేసుకున్నాను కింద, దాని మీద పడుకున్నాను. అలా కాదు, మోకాలు నొప్పులని చెప్పండి. కాదండి, ఇంకా సరిపోదా శనివారం ఇంకా స్కిట్లు చేయలేదు కదా. చెయ్యలేదు, చెయ్యలేరు, రెండు మాకు తెలుసు. అందుకే మేము తడిగుడ్డ వేసుకుని పడుకున్నాం. అదిగో అదిగో అదిగో, మేడం వచ్చేస్తారు, డబ్బులు ఇచ్చేస్తున్నారు సార్, డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఫ్యూచర్ కనిపిస్తుంది. అది రేపు తెలుస్తుంది, ఈ రోజు కాదు. రేపటిని ఇప్పుడే చూస్తున్నానండి నేను. తెలుసుకోవాలి, అలాగుంటది మజా అంటే. కానీ నిజంగా శనివారం శుక్రవారం వాళ్ళు మాత్రం సూపర్ టార్గెట్ సెట్ చేశారు. ఆ టార్గెట్ ఏంటో నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అయితే ఇవాళ సెగ్మెంట్ ఆఫ్ సరదా శుక్రవారం స్కోర్స్ వచ్చి నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ 18 out of 20, రాకెట్ రాఘవ అండ్ టీమ్ 18 out of 20, ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్ 20 out of 20, a total of 56 out of 60. రాఘవ్ గారు, మీకు ఫస్ట్ టైం కదా 99 రావడం. అయితే ఇది శుక్రవారం కాదు, మీకు మంగళవారం. భాస్కర్ గారు, లాస్ట్ టైం లీస్ట్ టార్గెట్ మీరు చేస్ చేశారు. ఫార్మాట్ స్టార్ట్ అయినప్పటి నుంచి లీస్ట్ టార్గెట్ మీరు చేస్ చేసి గెలిచారు. హైయెస్ట్ టార్గెట్ కూడా చేసాం, ఆల్రెడీ 54 కూడా చేంజ్ చేశాం. చేశారు సార్, కానీ ఈ రోజు వచ్చి జబర్దస్త్ కొత్త ఫార్మాట్ లో హైయెస్ట్ టార్గెట్ వచ్చి 56. అత్యంత లీస్ట్ స్కోర్ చేసింది మేమే, హైయెస్ట్ స్కోర్ చేసింది మేమే. ఇక్కడ నుంచి అలా ఎక్కుతూనే ఉంటాం. నాకు ఇక్కడే బాధగా ఉంది సార్, 60 కి మించి లేవు ఇక్కడ, అదే బాధగా ఉంది. ఓన్లీ తగ్గిందాం. 60 కి మించి ఎందుకు లేదు రాఘవ, ఏదుందిగా? నాకు ఒకటే భయం వేస్తుంది, ఏం మాట్లాడుతున్నా మేడం అక్కడ రాస్తున్నారు, గుండె జారిపోతుంది నాకు ఇక్కడ. ఇమ్ము చెమటలు తుడుచుకోండి. కార్తీక్ మీరు కూడా కొద్ది చెమటలు అయితే తుడిచేసుకోండి. మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకోండి ఫస్ట్. మీకేందబ్బా ప్రాబ్లం నాకు అర్థం? 5000 ఏముంది, మళ్ళీ తర్వాత తెచ్చుకోవచ్చు మీరు డబ్బు, మళ్ళీ గెలుచు. నాకు నిజంగా 5000 పోతున్నందుకు బాధ లేదు, కానీ నీ సంటుడు సగం నా సరాకు వస్తుంది. శనివారం మీద ప్రతి వారం మా రాఘవ్ గారు వచ్చి దండయాత్ర చేస్తున్నారు. ఈసారి కూడా తొడ కొట్టాలనుంది, కానీ వాళ్ళ రేంజ్ కి చీటికి చాలు. ఒక బాబు నీకు దండమయ్యా స్వామి, సగం నీ వల్లే మేము డల్ అయిపోతున్నాం. నీకు కావాలంటే స్కిట్ చేయకుండా డబ్బులు ఇచ్చిపోతాం. రాఘవ్ గారు, మేము చాలా కాన్ఫిడెంట్ గా వస్తున్నాం, మీరు చేసే సవాళ్ళకి మాకు బీపీ పెరిగి ఉన్న కాన్ఫిడెన్స్ కూడా చచ్చిపోతుంది. సారీ వాయిస్ లో అనిపించలేదు, మీరు చెప్పారు కానీ కాన్ఫిడెన్స్ కనిపించలేదు. మేము చాలా కాన్ఫిడెన్స్ గా వస్తున్నాం, మీకు అర్థం కావట్లేదు ఇలా చెప్తున్నారు మీరు. మేము చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నాం.
సరిపోదా శనివారం కాన్ఫిడెన్స్ అంటే ఇది. 6-7 తెచ్చుకున్నా అదే పౌరుషం, 9-9 తెచ్చుకున్నా అదే పౌరుషం. తిప్పండి లేని మీసం. మేము అదే కోరుకుంటున్నాం దేవుణ్ణి. 6-7 ఇంత కాన్ఫిడెంట్ ఉన్న పొరపాటున దేవుడు 10-10 ఇచ్చారు అనుకోండి, మీరు మమ్మల్ని లేకి పారేస్తాడు. 10-10 వస్తే అక్కడ చేరేయమంటాడు. సో సరిపోదా శనివారం టార్గెట్ వచ్చి 57. 56 టార్గెట్ సెట్ చేశారు మా సరదా శుక్రవారం, చేజ్ చేయబోతున్నారు సరిపోదా శనివారం. మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే గాయ్స్, సీ యు టుమారో, బై బై.